మరణించడానికి అక్కడ అరెస్ట్ చేయబడ్డమే మాత్రం బంధించబడ్డమే మాత్రమే కాకుండా ప్రభు గురించి మరణించడం సహితం కూడా నేను సిద్ధపడి ఉన్నాను దయచేసి మీరు నన్ను మీ ప్రేమతో నన్ను బందీగా చేయకండి ప్రభు గురించి వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ముందుకు సాగింపజేయనియండి అని అపోజ్ అయిన పౌలు అక్కడ చక్కగా వారికి వివరిస్తూ ఉన్నాడు ఆ అంతవరకు అర్థమైంది కదండి లాస్ట్ వీక్ వరకు అది కంక్లూజన్ అక్కడ ఇంక సమాజం మందిలో తీసుకొని వచ్చిన తర్వాత ఫ్యూ డిఫికల్టీస్ దట్ పాల్ హ్యాస్ టు ఫేస్ దోస్ డేస్ ఆ రోజుల్లో కొంత ఇబ్బందులు పౌలు ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండేదన్నమాట మొట్టమొదటి ఇబ్బంది ఏంటంటే యూదుల దగ్గర నుంచి వచ్చింది మొట్టమొదటి ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చిందండి యూదుల దగ్గర నుంచి వచ్చింది రెండవ ఇబ్బంది ఎక్కడి అంటే యూదులైన మత పెద్దల దగ్గర నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి యూదులైన మత పెద్దలు అంటే ఫ్రీస్ దోజ్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ సన్ హ్యాడ్రోయిన్ మరి సినగోగ్ మరి యొక్క సమాజ మందిరాలు చూసుకునే వాటిని తర్వాత దేవాలయములో యాజకులుగా ఉన్న వారి దగ్గర నుంచి కూడా పౌలకు సవాలు వచ్చింది ఇక మూడవదిగా పౌలు ఎవరు చెప్పండి సర్దికీయుడా ఫరిసీడ చెప్పండి పరిసీయుడు కాబట్టి సర్దికీల దగ్గర నుంచి కూడా ఆయనకి ఛాలెంజెస్ వచ్చినాయండి పౌలకి ఎక్కడి నుంచి వచ్చినాయి సద్దికీల దగ్గర నుంచి వచ్చినాయి దీంట్లో రెండో తెగ రెండు తెగలు ఉన్నారు పరిశీలు సద్దికీలు ఉన్నారు ఇది చెప్తాను ఇక నాలుగోదిగా పౌలకి వచ్చిన ఆటంకం ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్యజనుల దగ్గర నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి అన్ని జనుల దగ్గర నుంచి వచ్చింది యూదుల దగ్గర నుంచి వచ్చింది అంటే జనాంగం అండ్ జనరల్ పర్స్పెక్టివ్ కాంగ్రగేషన్ దగ్గర నుంచి రెండోదిగా ప్రజల దగ్గర నుంచి వచ్చింది ఇక మూడోదిగా అన్ని మరి ఎక్కడి నుంచి వచ్చింది క్షమించాలి సద్దికీల దగ్గర నుంచి వచ్చింది నాలుగోదిగా అన్ని జనుల దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ కూడా అతను ఫేస్ అవుతూనే ఉన్నాడు ఇవన్నీ పరిస్థితులు పౌలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే సువార్త ప్రకటించడం పౌలు ఆపలేదు కాబట్టి ఏం ఆపలేదండి పౌలు సత్య సువార్తను ప్రకటించడము పౌలు ఆపలేదు కాబట్టి నిరంతరము మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి వెళ్తున్నాడు ఎవరండి అపోస్డ్ అయిన పౌలు ఇప్పుడు అర్షలేం దగ్గరికి వచ్చిన తర్వాత పోయి నీకేం టు జరూజలేం ఆశాలో ఉన్నవారు మిగతా వారందరూ కూడా పావుని గుర్తుపట్టారండి ఇతను ఎక్కడికి వచ్చినా కూడా పునరుద్ధారైన ప్రభువు గురించి ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇతను ఎక్కడ వచ్చినా కూడా గందరగోళం జరుగుతుంది పౌలు ఎక్కడికి వెళ్ళినా గందరగోళం జరుగుతుందండి ఎందుకు జరుగుతుందంటే స్టూడ్ ఫర్ ట్రూత్ సత్యం గురించి నిలబడ్డాడు సత్యవాక్కుని గ్రహించుకున్నాడు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడు విన్నాడు గ్రహించాడు ప్రకటిస్తున్నాడు మనం ఏం చేయాలా వినాలి గ్రహించాలా ప్రకటించాలి చెప్పండి నేను వింటాను చెప్పండి రెండోదిగా నేను గ్రహిస్తాను మూడోదిగా నేను ప్రకటిస్తాను నా తర్వాత చెప్పండి నేను వింటాను నేను గ్రహిస్తాను నేను ప్రకటిస్తాను చేద్దామా ఐ మీన్ పాలు విన్నాడు పౌలుకు ఈ ఇరవై రెండో అధ్యాయంలో అంతా కూడా తన కలిగిన ప్రత్యక్షతను గురించి వివరిస్తున్నాడు అసలు నేను ఎలాంటి వాడిని తెలుసా అసలు నేను ఎవరినో తెలుసా నన్ను అరెస్ట్ చేశారు నన్ను బంధించారు కరెక్ట్గా నేను ఎవరినో తెలుసా అని ప్రారంభించాడు నేను కూడా ఈ ప్రభువును అంగీకరించిన వాళ్ళలో హింసించిన వాళ్ళు నేను కూడా ఒకని స్టెఫన్ని హతసాక్షి చేసేటప్పుడు రాళ్ళతో కొట్టేటప్పుడు చంపేటప్పుడు ఆ చంపేవారు వస్త్రాలని నేనే పట్టుకొని దగ్గర ఉన్నాను సంఘాన్ని హింసించిన వాళ్ళలో నేను ఒకని అని పౌలు చెప్తున్నాడు కానీ స్తెఫని మరణించిన తర్వాత కూడా నేను ఇంకా ధమస్కా పట్టణానికి వెళ్ళి అక్కడ ఈ పునరుద్ధరణైన ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఎవరైతే వెంబడిస్తున్నారో వారిని కూడా బంధించి వారిని కూడా హతమార్చాలని నేను ఎరిశలేం నుండి దమస్కాకి వెళ్తున్న మార్గ మధ్యలో ఒక ప్రకాశమానమైన వెలుగు నాకు ప్రత్యక్షమైందని పౌలు వరకు చెబుతూ ఎప్పుడైతే ఆ వెలుగు నాకు ప్రత్యక్షమైపోయిందో నేను కింద పడిపోయినప్పుడు నీవు ఎవడు అని ప్రభు అని అడగగా ప్రభు చెప్తున్నాడు సౌల సౌల నన్ను ఎలా హింసించు వాయ్ ఎందుకు అన్నప్పుడు పౌల అడ్డాడు సౌలుగా ఉన్నప్పుడు నీవు ఎవరివి అన్నప్పుడు ప్రభు ఏమి చెప్పినా చూడండి ఎన్నో వచనంలో ఎనిమిదవ వచనంలో నీవు హింసించు చున్న నజరేడగు నీవు హింసించు నజరేడగు ఏసునని ఎప్పుడైతే ప్రభు చెప్పినాడో వెంటనే ఆ ప్రత్యక్షతకు లోబడిపోయాడండి ఎస్తర్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఎస్థర్ గ్రంథంలో మొత్తం కూడా హిస్టరీ ఉందండి చాలా ప్రాముఖ్యమైనది మీరు ఎప్పుడైతే బైబుల్ ధ్యానిస్తూ ఉంటారో నేను చెప్పేది అర్థమైపోతుంది నేను ఎక్కువ కూడా మిమ్మల్ని పేపర్ తిప్పడానికి ప్రయత్నం చేయను ఎందుకంటే తిప్పుతుంటే దానికి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వెళ్ళిపోతుందండి ఇవన్నీ చేయకంటే ముందే నేనే ఎక్కువ హోంవర్క్ చేస్తుంటాను మీరు తిప్పేదంతా కూడా నేను ఇంట్లో తిప్పేస్తాను దాంట్లో ఉన్న ఎసెన్స్ని బయట తీసుకొచ్చి ఆ వాక్యాన్ని మీకు ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంటాను ఎందుకంటే మీరు నాకు ఇచ్చేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎవరు కూడా వినరం అండి ఏ ఏ క్లాస్ కూడా వినరండి అందుకే యూజువల్గా స్కూల్లో కూడా కాలేజెస్లో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డివైడ్ చేసేస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బెల్ రింగ్ అవుతుంది టీచర్ టూ మినిట్స్లో వస్తుంది ఈ బ్రేక్ వస్తున్నాడు దాని తర్వాత స్టూడెంట్స్ వింటారనమాట కాబట్టి యూజువల్లీ టీచింగ్ ప్రీచింగ్ ఏదైనా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు నాకు ఇచ్చే సమయం ఎంత నలభై ఐదు నిమిషాలు దాంట్లో వచ్చేవారు పైవారు పైన దిక్కులు చూసేది ఎంత అండి ఒక టూ మినిట్స్ చూస్తుంటారు దాంట్లో ఇగో నాకు మీడియా ఉన్న డిస్టర్బెన్స్ ఇది ఒక రెండు నిమిషాలు పోతుందండి దీంతో పాటు మధ్యలో కునుకు రావచ్చు ఆకలి రావచ్చు ఇంటికి వెళ్ళి తాళం గురించి వెళ్ళొచ్చు అవ మైండ్ ట్రావెల్స్ ఫాస్ట్ వ్యాన్ ఇలాన్ మస్క్ ఫ్లైట్ ఇలాన్ మస్క్ ఫ్లైట్ తయారు చేసిన దానికంటే వేగంగా ప్రయాణం చేస్తుంది ఏదండి మన మనసు ఇట్ ట్రావెల్స్ ఫాస్టర్ లైట్ వెలుగు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది మన మనసు వీటన్నిటినీ కూడా నేను ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ ఉన్నారా లేదని మధ్యలో ఏ మాట మాట్లాడాలండి హలెలు అనాలా రెండోదిగా ఆమెం చెప్పాలా ఇంకా వినకపోతే మరీ బోరింగ్ గా ఉన్నట్టుగా ఫీల్ అయితే మధ్యలో ఒక జోక్యమని చెప్పాలా చమత్కారం చేయాలి అయితే సీరియస్ అవ్వాలా పౌలు అంటాడు ఒక సందర్భంలో అసలు మిమ్మల్ని బెత్తం పట్టుకొని తీసుకురావాలని అంటాడు పౌలు ఎందుకంటే అసలు వింటున్నారు బోధిస్తున్నారు ఎంత చెప్పినా పట్టించుకొనింటే వాక్యాన్ని ఒక సందర్భంలో ఆవేశపడతాడు మరొక సందర్భంలో వారిని పౌలు అభినందిస్తుంటాడు అసలు మీరు పంపపోతే ఇన్ని ప్రాంతాలు నేను ఎక్కడికెళ్తాను అని మరొకసారి అభినందిస్తుంటాడు కాబట్టి ఈ కలెక్టివ్నెస్ మీరు నేను కలిసి చక్కగా వాక్యం వింటూ మీరు వింటూ నేను చెప్తున్నాను అనుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాక్యం డెలివర్ చేయగలుగుతాను ఆమెన్ అటు చెప్పండి ఆమెన్ అని హలెలూయా మంచిదండి పావులకు ఇటువంటి ప్రత్యక్ష కలిగినప్పుడు దమస్కాకి వెళ్తున్నప్పుడు కలిగిన ప్రత్యక్షత గురించి ఎస్తర్ గ్రంథం మన దగ్గరకు వచ్చాం కదా ఎస్తర్ గ్రంథంలో మొత్తం కూడా చరిత్రనే కానీ ఒక్కటి అసాధారణమైన అద్వితీయమైన దేవుడు కలుగు చేసుకున్న సందర్భం ఏంటంటే అక్కడ రాజు ఆజ్ఞను కూడా ఆయనే తిరిగి రాసేది దేవుడు చేస్తున్నాడు దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ ఆమె చెప్పండి ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ రాజు ఆజ్ఞాపించడం రాజు ముద్ర వేయడం యూదుల్ని చంపేయడం ఇదంతా కూడా చరిత్రలే ఎస్త గ్రంథంలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు ఒకటొక విషయం ఏంటంటే రాజు ఆజ్ఞ ఆజ్ఞను ఆయననే ముద్ర వేసింది తిరిగి రాయడం అనేది ఒక అద్వితీయమైన కార్యమే ఎస్తర్ గ్రంథంలో ఉన్నటువంటి సూచన పౌలు సంఘాన్ని హింసిస్తూ పౌలు సంఘస్తులను హతమారుస్తూ వారి రక్తాన్ని కనులారా చూడ్డానికి గల కారణం ఏంటంటే తను నమ్మిన మతం అంత గొప్పదని నమ్మాడండి మిగతా అంతా కూడా అసత్యమని నమ్మాడు గ్రేటెస్ట్ వార్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ హ్యాపన్ వేర్ ఫర్ రిలీజన్ ఈ ప్రపంచంలో గొప్ప యుద్ధాలన్నీ కూడా మతం గురించే జరిగినాయి ఎక్కువ కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగేది ఏంటి తెలుసా అండి మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందండి ఏం జరుగుతుందండి ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో చాలామంది తెలియదు అండి యూట్యూబ్లో మన తెలుగు ప్రోగ్రామ్ సీరియల్ ఏమవుతుందో అది బాగా తెలుస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుందో తెలియదు సో మెనీ పీపుల్ ఆర్ నాట్ అప్డేటెడ్ విత్ ద న్యూస్ న్యూస్తో పని లేదు ప్రపంచంలో జరుగుతుందో పని లేదు కేవలం ఏంటండి సీరియల్స్ రైట్స్ మనం అలా ఉండకుండా కొన్నిసార్లు న్యూస్ పేపర్ కూడా చదవాలి అండ్ బైబుల్ చదివిన తర్వాత ఐ ట్రై టు ఓపెన్ ద న్యూస్ పేపర్ కొంత చదువుతాను ఎందుకంటే గ్లోబల్ న్యూస్ అప్డేట్ కావాలి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో జరిగే ఈ యొక్క ఈ తాలిబన్ దానికి మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రిలీజియన్ మా దేశం మొత్తంలో హిందువులు ఉండకూడదు మా దేశంలో క్రైస్తవులు ఉండకూడదు మా దేశంలో యూదులు ఉండకూడదు మా దేశంలో సిక్కులు ఉండకూడదు మా దేశంలో ఏ మతం వాళ్ళ ఉండకూడదు కేవలం ఇస్లాం మతం మాత్రమే ఉండాలి దాని గురించి ఎవరు ఏమనుకున్నా ఏమైనా రక్తపాతం జరిగినా ఏమైనా పర్వాలేదు కానీ ఒకటి జరగాలి ఏం జరగాలండి ఆఫ్ఘనిస్తాన్ షుడ్ బీ అన్ ఇస్లామిక్ స్టేట్ అనేది వారి యొక్క కంక్లూజన్ దానికి ఎంత దూరమైనా వెళ్ళిపోయారు మరి సౌలు చేసింది ఏంటంటే పౌలుగా మారకముందు సౌలేం చేశాడు ప్రభుని అంగీకరిస్తాడు అసలు పునరుద్ధరణ నమ్ముతున్నాను రైట్ పట్టుకొని వచ్చేయడం గొర్రె చర్మ బాడీకి చుట్టేయడం బాడీని తీసి ఎడారిలో పడేయడం అక్కడ పదహారు రోజులు ఇరవై రోజులు వర అలాగా గొర్రె చర్మం ధరించుకొని చేతుల కాళ్ళ కట్టబడి బాడీ క్షీణిస్తూ దాహం వేసి నీరు తాగకుండా ఎండకి ఎండిపోయి చేతులు కనీసం పైకి అనుకోలేకుండా గొర్రె చర్మం మొత్తం కూడా ఇలా బాడీని కట్టేసండి మూడు తాడ్లు వేసి మొత్తం చుట్టేసి చేప చుట్టేసినట్టుగా గొర్రె చర్మం చుట్టేసి ఈ బాడీస్ అంతా కూడా అరణ్యంలో పడవేసేవాళ్ళు పడవేసినప్పుడు రాబందులు వచ్చాయా పక్షులు వచ్చాయా వర్షము లేదు నీళ్ళ లేదు కనీసం ఇక్కడ ఇలా అనుకుందామంటే చెయ్యి పైకి రాదండి ఇలా అనుకోవడానికి చెయ్యి పైకి రాదు దాహం వేస్తే నీరు దొరకవు అలాగ చిత్రహింసలు చేశారండి ఎవరండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆకలితో ఉన్న సింహాల కంట ఆ సింహాల బోన్లో కాదండి ఈ స్టేడియం గ్రీస్ స్పోర్ట్స్కి నిలయం కదండి గ్రీస్ దగ్గరే ఈ యొక్క ఒలింపిక్స్ ఇవన్నీ కూడా అక్కడే ప్రారంభించబడ్డాయి అక్కడ ఈ ఎలా చేసేవారంటే యూదుల్ని రక్షించబడిన విశ్వాసులైన యూదుల్ని ఈ స్టేడియంలోనికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుతున్నారు కదా రెండు టీమ్స్ ఎలా ఆడతాయో అలాగా ఒక టీం అంతా కూడా క్రైస్తవులు విశ్వాసులు ఇంకో టీం ఎవరంటే సింహాలు అనమాట వీటికి ఆహారం పెట్టకుండా వాటిని ఎప్పుడైతే స్టేడియంలో వదిలేరో పరిగెత్తుకుంటూ విశ్వాసులు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సింహాలు వాళ్ళని వేటాడి మనుషులు తింటుంటే పైనుంచి చప్పట్లు కొడుతూ వాళ్ళండి దాంట్లో పౌలు సౌలుగా ఉన్న పాత్ర సౌలుగా ఉన్నప్పుడు లేదంటారా ఉంది సింహాలకు మరి మరికొందరు అంటే ఏం చేశారంటే తలకారంటే రంపాలతో కోసారంటండి రంపాలతో కోస్తుంటే అప్పుడు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టేది ఎవరండి విశ్వాసం రాయి తీసుకొని కొడుతుంటే ఎవరండి ఇలా ఉంటానండి స్టెఫన్ ఇలా ఉన్నాడంట స్టెఫన్ ఏం చేశాడంట రాళ్ళు తీసుకొని ఇలా కొడుతుంటే అలానే ఉండి ఆకాశం వైపు చూస్తూ పరలోకం నా గురించి తెరవబడింది ఒక రాయి ముఖం మీద తగలొచ్చు ఒక రాయి ఇక్కడ తగలొచ్చండి ఒక రాయి తలపైన తగలొచ్చు ఎటు తగిలినా కూడా తన ముఖము తన మాట అంత కూడా పునరుద్ధారణైన ప్రభు యేసుక్రీస్తు గురించే అలా చెప్తూ ప్రభువుని చూస్తున్నా నేను ప్రభువుని చూస్తున్నాను అంటున్నాడండి ఆయన రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు దాంట్లో కూడా నేను పాలి బాగస్తుండే కానీ నేను దమస్కాకు వెళ్ళి ఇంకా మరి ఎక్కువ మంది విశ్వాసుల్ని హతమార్చి ఈ రకంగా సత్యాన్ని వారిని ఆపాలనుకున్న సందర్భం నేను వెళ్తున్నప్పుడు ఒక గొప్ప వెలుగు నాకు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ ఒక్క ఇన్స్టెన్స్ అండి పౌలు క్షమించలే సౌలు పౌలుగా మారిపోయాడు ఒక్క ఇన్స్టెన్స్ వన్ సూపర్ న్యాచురల్ ఇన్సిడెన్స్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ సాంగ్ టు పాల్ ఒక్క అసాధారణమైన కార్యము ఒక వెలుగు అలా ప్రకాశంగా తగిలింది ఎప్పుడైతే సవులు ఇక తన విధానాన్ని మార్చుకున్నాడు మార్చేసుకున్నాడు మారిపోయాడు అలాంటి ఎన్ని అద్భుత కార్యాలు మనం చూసుంటామండి విర్ ఆల్మోస్ట్ సీయింగ్ సూపర్ న్యాచురల్ ఇన్సిడెన్సెస్ ఇన్ ఎవ్రీ డే ఆఫ్ యర్ లైఫ్ మన జీవితంలో ఇటువంటి అసాధారణమైన కార్యములు ఎన్ని చూడట్లేదండి కానీ ఆడిషియస్ ఫైత్ ఒక అసాధారణమైన విశ్వాసము త్యాగపూరితమైన జీవితంలోనికి రాలేకపోతున్నామేమో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు దీని మన నీవు కూడా సౌలుగా ఉన్నప్పుడు ప్రభు ఎట్లా ప్రత్యక్షమయ్యాడో నీ కూడా ప్రభు ప్రత్యక్షం కాలేదా ఈ అద్వితీయ దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు నీ కూడా ప్రత్యక్షమై నిన్ను పెంట కుప్పలుండి పైకి లేపి ఈ రక్షణ దేవుడిని అనుగ్రహించినప్పుడు సౌలుబలే నీ కూడా ఈ రకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడి ఉంటావా ఈ మాటలు పౌలు ఎప్పుడు చెప్తున్నారు తెలుసండి హీ వాజ్ అరెస్టెడ్ అరెస్ట్ చేయబడినప్పుడు బంధించబడినప్పుడు నాకు కొంత టైం ఇస్తారా అన్నాడు అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు అసలు నన్ను ఎందుకు బంధించారు మీకు అసలు తెలుసా అడిగాడు సరే చెప్పు అన్నప్పుడు చెప్పడం ప్రారంభించినాడు హీ వాస్ టాకింగ్ అబౌట్ సిటిజన్షిప్ అతను ఎక్కడ పుట్టాడో చెప్పినాడండి చెప్పిన తర్వాత తన జీవిత ప్రయాణాన్ని చెప్పడం ప్రారంభించున్నాడు రక్షణ అనుభవాన్ని చెప్పడం ప్రారంభించున్నాడు తను ఎటువంటి చిత్రహింసలు చేస్తున్నాడు ప్రారంభించున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఈయనను బంధించడానికి ఈయనను చిత్రహింసలు చేయడానికి ఏ కారణాలు లేవు ఒక పంజీ అని చెప్పి ఈ చీఫ్ కమాండర్ తెలుగులో ఏముందండి సహస్రాధిపతి తర్వాత శతాధిపతి శతాధిపతి అంటే సెంచూరియన్ తర్వాత శ్రాధిపతి నేను ఈ రెండింటిని ఇంగ్లీష్లో చెప్పేస్తాను అర్థం చేసుకుంటే దయచేసి సెంచూరియన్ అంటే ఎనభై మంది సైనికులకు అధిపతి ఎవరండి శతాధిపతి ఈ సహస్రాధిపతి అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఆర్మీ మొత్తాన్ని కూడా క్యాప్టెన్ అనమాట ఈ ఆర్మీ క్యాప్టెన్ ఏం చెప్పారంటే కమాండరు ఈయన తీసుకొని వచ్చి వీళ్ళందరూ ఇంత మొత్తుకుంటున్నారు కదా ఈ మతం వారు తీసుకొచ్చి కొరడాతో దెబ్బలు కొట్టేసి ఫస్ట్ లోపలేసి అరెస్ట్ చేసి రెండు మూడు రోజులకి పంపించేద్దాంలే ఫస్ట్ ఆయన లోపలి తీసుకొని అని చెప్పి తీసుకొచ్చి కొరడాలు తీసి పౌలుని కొట్టబోతున్నప్పుడు అసలు నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు ఎవరు నేను రోమే అన్నాడు ఆ నీకు రోమిన్ సిటిజన్షిప్ ఎట్లా వచ్చింది నేను పుట్టుకతోనే రోమిన్ అన్నాడు అప్పుడు ఈ కమాండర్ అన్నాడు నేను నువ్వు పుట్టుకతోనే రోమేన్ కానీ నేను ఎంతో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను దయచేసి నా కొట్టకండి మళ్ళీ తీసుకెళ్దామని చెప్పి సమాజ మందిరానికి మళ్ళీ రిక్వెస్ట్ చేశారండి ఎవరండి మత పెద్దలు ఇదే బాధ మతానికి సత్యానికి చాలాసార్లు కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి నేను విశ్వాసులకు అనేక సార్లు బోధిస్తుంటాను ఏంటంటే మతంలో రెండు ఉంటాయి ఏముంటాయండి చెప్పండి మతంలో ఎన్ని ఉంటాయి చెప్పండి టూ ఒకటి నమ్మకం ఒకటి ఏంటి చెప్పండి రెండోది మూడో నమ్మకం రెండోది ఏంటండి బిలీఫ్ అండ్ సూపర్స్టిషియన్ నమ్మకము మూడో నమ్మకం పౌలేం మత్తుకున్నానంటే బాబు నలభై మంది ప్రవక్తలు ప్రవచించిన మెసేజ్ దిగి వచ్చి ఉన్నాడు లోకరక్షకుడు వచ్చాడు లోక పాపంలో ఆయన మోసుకున్నాడు అని జీవాధిపతిని మీరు చంపి ఉన్నారు కానీ ఆయన పునరుద్ధాడై ఉన్నాడు అనగా చాలండి అబ్బే ఈ సత్యం మాకు వద్దు కొట్టండ్ర నమ్మకం మూఢనమ్మకాలు చేస్తున్నారు వాటిని పౌల్ డిఫెండ్ ఎప్పుడైతే చేశాడో దాన్ని కొంచెం డీప్గా నేను ప్రస్తుతానికి వెళ్ళానండి కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాబట్టి అపార్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి బైబుల్ స్టడీలు యూజుల్గా వచ్చినప్పుడు అప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుందాం పాలు దేని గురించి నుంచి ఉన్నాడంటే పునరుద్ధారైన క్రీస్తు దాని అర్థం తెలుసా అండి మీకు పునరుద్ధరణ క్రీస్తు అంటే తెలుసా మీకు ప్రభు ఇంకా మరణంలో లేడు సమాధిలో లేడు ఆయన జీవించున్నాడు ఆయన ఊపి ఆగిపోయింది కానీ తిరిగి లేచి ఉన్నాడు ఇదే సత్యం అన్నాడు ఇది మతం నమ్మట్లా ఒప్పుకోట్లే అందుకే మళ్ళీ ఏం చేశారు ఏంటండి సెనడ్రీని తీసుకొచ్చారు నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడ ప్రధాన యాజకుడైన అననీయాస్ ఉన్నాడండి అననీయా ఉన్నారు మనకు ముగ్గురు అననీయాలు కనబడుతున్నారు బైబిల్లో ఒక అననీయ ఏంటంటే అననీయ సఫీరా ఇంకొకరు ఎవరండి ఒక అననీమో పౌలుని ప్రభువు ద్వారా నడిపించిన ప్రార్థన చేసినప్పుడు కన్నులు వస్తాయి కదండి యూదుడు ఈ వాజ్ ఎ డివోటెడ్ బిలీవర్ ఆయన ఒక అననీయ రెండో అననీ ఎవరండి అననియా సఫీరా ఇక మూడో అననియ ఎవరండి ప్రధాన యాజకుడైన అననీయ ఈ ముగ్గురు అననీయులు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు అనేలు ఒకటే అనుకోకండి దే త్రీ డిఫరెన్స్ అననీయస్ ఉంది యాక్సెప్ట్ సపోజ్ కదా ముగ్గురు ఉన్నారు ప్రధాన యాజకుడైన అని ఎప్పుడైతే పౌలు మళ్ళీ క్రీస్తుని చెప్పడం ప్రకటించాడో అసలు పౌలు మూతి మీద ఒకటి ఏంటి అన్నాడు ఎవరండి యాజకుడు అప్పుడు పౌలు వెంటనే ఏమన్నాడంటే సున్నం కొట్టిన గోడా అన్నాడు అంతే ఇంకా మండిపోయాడండి ఎందుకు మాట్లాడాడంటే ఒక ఒక సందర్భంలో కొంతమంది థియాలజిన్స్ ఏమన్నారంటే అక్కడ పౌలు శరీరం కనబడిపోయింది ఆత్మానుసారంగా అప్పగించుకోలేదు సున్నం కొట్టిన కూడా అని ప్రధాన యాజకుని అన్నాడు కాబట్టి తన శరీరం బయటకు వచ్చేసింది శరీర తలంపులు బయటకు వచ్చేసిన అన్నారండి వాస్తవాన్ని చూసుకుందాం మనం పౌలు ఎటువంటి సిచ్యువేషన్ అంటే బందీ చేయబడ్డాడు చిరస్థలలో కొట్టబడ్డాడు బయటకు వస్తే ఆయన గురించి గొడవలు చేసుకుంటున్నారు కొడుతున్నారండి పౌల్ని ఒకవైపు బయటకు వస్తే దెబ్బలు తింటున్నారు లోపల చెరసలకు వస్తే కొడుతున్నారు మళ్ళీ బయటకు వస్తే ఈయన కొంచెం గొడవ చేస్తున్నారు ఇక్కడ విడిపించబడి ఇంకో మరో ప్రాంతానికి వెళ్ళి వరద ప్రకటిస్తే అక్కడ కూడా కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు కొడుతూనే ఉన్నారు కానీ సత్యపాకు వినట్లేదండి అప్పుడు కూడా లాస్ట్ ప్రయత్నంలో కూడా పౌలు ఏమన్నా అంటే కొట్టిన గోడ అంటే ఈ గోడ అవతలేమన్నా వెళ్ళగలుగుతామండి చూడగలుగుతామా చూడగలుగుతామండి ఇక్కడ వైట్ వాల్ ఉంది కదా చూడగలుగుతామా చూడలేవు అలాగున నీవు నీవు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఒక ముసుకులాగా నీ కంటికి అలా వేసుకున్నావు అన్నటువంటి విధానంలో పౌలు చెప్తున్నాడండి చెప్తూ నేను చెప్పే సత్యం నీకు అర్థం కావట్లేదా నేను చెప్పే విధానం నీకు అర్థం కావట్లేదా అని చెప్తూ అని తర్వాత అక్కడ గమనించాడు అంటే యూదుల్లో టూ సెక్స్ ఉన్నారండి ఇందాక చెప్పుకున్నాం అది ఎవరండి సద్దుకీలు పరిశీలన సర్డసిస్ అండ్ ఫారోసిస్ పరిస్థితులు ఏమో ఏం నమ్ముతారండి చెప్పండి ఏం నమ్ముతారు పునరుద్ధానాన్ని నమ్ముతారు దేవదూతలు నమ్ముతారు ప్రవక్తలు నమ్ముతారండి సద్దుకీలేమో నమ్మరు మనలో కొంతమంది ఉంటాం కదా అద్భుతాలు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ప్రవచనాలు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది ఆత్మ ఆత్మకుమోరింపును హృదయంలో రక్షణ కార్యము పరిశుద్ధాత్మ దేవుడులో కరివిందని అక్కడే ఆగిపోతారు ఇంకొంతమంది కుమ్మరింపుని నమ్ముతూ ఉంటారు దెట్ దెల్ బి ఆల్వేస్ డిఫరెంట్ సెక్స్ అప్పుడైతే ఇద్దరు ఉన్నారు సద్దికీలు పరిసీలు ఉన్నారు కానీ ఇప్పుడైతే చాలా చాలామంది ఉన్నారు కదా మనలో సెక్స్ చాలామంది ఉంటారు వి 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 ట్రై టు కమ్ టు నీరెస్ట్ పాయింట్ వే వి అండర్స్టాండ్ అంటే మనకు ఎంతవరకు అర్థమైందో అక్కడ వరకు వచ్చి మనము ఆగిపోతూ ఉంటాం అందుకే ఎప్పుడు కూడా మా నాన్నగారు ప్రతిదినం కూడా ఉదయం ఫోన్ చేసేవారు ఆయన లేచిన వెంటనే మరి ఆయన ఆయన ట్రావెల్లో ఉన్న ఇంట్లో ఉన్న కూడా బైబిల్ని చదువుకొని ప్రార్థన చేసి నాకు ఈస్ట్ కాల్ మీ అరౌండ్ నైన్ ఓ క్లాక్ సమ్ టైమ్స్ టెన్ ఓ క్లాక్ డైలీ మార్నింగ్ ఫోన్ చేసి లేసేవా అని అడిగేవాళ్ళు ఎస్ అని చెప్పేవాడిని దాని తర్వాత ఈ దినము నీ దినభాగం ఏంటి ఈ దినము నీ దినభాగము అంటే ఈ దినము నీ బైబుల్ స్టడీ ఏ అధ్యాయమే జరిగింది అని అడిగేవారు అనమాట ఈజ్ ప్రయారిటీ ఫర్ మీ వాస్ దట్ ఐ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ రిలై అపాన్ హిస్ వర్డ్ నాన్నగారి ప్రయారిటీ నా జీవితంలో ప్రాథమికమైన విషయం ఏది నా దగ్గర నుంచి కోరుకున్నాడు ఏంటంటే ప్రభు వాక్యాన్ని నేను ఎప్పుడు కూడా ధ్యానించాలని ఆ తర్వాత టైం ఉంటే దానికి లేఖన సత్యాన్ని ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు అక్కడే బోధించేసేవారు ఆయన క్రాస్ క్రిప్చర్స్ తీసుకొని వచ్చి బోధించేసేవారు ఒకవేళ టైం లేకపోతే ఇఫ్ వీ వుడ్ హ్యావ్ హరీడ్ ఆయన ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి నేను ట్రావెల్ అయినా మళ్ళీ మాట్లాడదామని ఆ దినం మాకు అలా దాటిపోయేది ఆల్మోస్ట్ ఎవ్రీడే కాదండి ఎవ్రీ డే హీస్ టు మేక్ షూర్ టు గివ్ మే కాల్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఐ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే ప్రతి దినము ఏదో ఒక దినం కాదండి ప్రతి దినం కూడా ఉదయ కాలశనా ఫోన్ చేసి నీ దినభాగం ఏంటి ప్రభు నీతో ఎలా మాట్లాడాడు ఈ మధ్యకాలంలో ప్రభు స్వరం ఏం విన్నావు ఏం మాట్లాడాడు ప్రభు నీతో ఫాస్టింగ్ ఉండి ఎనీ డేస్ అయింది హీ ఆల్వేస్ ఎన్షూర్డ్ దట్ ఐ వాజ్ క్లోజర్ టు ది డివినిటీ దైవ సంబంధమైన విషయాల్లో ఎక్కువ కూడా దగ్గరగా ప్రభుతో ఉండాలని కోరుకున్నవాడు ఈ సత్యాన్ని మీకు తెలియపరచనియండి దేవుడు ఈ సంఘకాపరిగా ప్రభున నించి ఉన్నాడు ఐ మీన్ వయసులో చిన్నగా ఉన్నా కూడా మీకు ఒక ఆత్మీయ తండ్రిగా ప్రభున నేర్పరిచాడు ఆ స్థానములో ఎప్పుడైతే మీరు నన్ను చూడగలుగుతారో నేను చెప్పే సత్యము మీ హృదయంలోకి వెళ్ళి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభు గురించి ఎడతెగగా నిలుచుండే వారికి సిద్ధపరచబడతారు ఏజ్ డస్ నాట్ మ్యాటర్ టు గాడ్ క్వాలిఫికేషన్ డస్ నాట్ మ్యాటర్ టు గాడ్ యువర్ పొజిషన్ డస్ నాట్ మ్యాటర్ టు గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ ఆఫ్ హవ్ యు హ్యావ్ ఎ థింగ్ నీ వయసుతో సంబంధం లేదు నీ స్థానంతో సంబంధం లేదు స్థితిగతితో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు కానీ దేవునితో పాటు నీకున్నటువంటి సత్సంబంధమే ప్రభులో నీవేమై ఉన్నావో తేటగా తెలియపరచబడుతుంది ఒకటి చెప్పాలండి ఆమెనని ఇట్స్ వెరీ హార్డ్ నాకు అనేక సార్లు కూడా పెద్దలైన వారు ఉన్నారు తల్లిగారు గారు ఉన్నారు మా అక్కగారు ఉన్నారు సుబ్బలక్ష్మణి గారు సంఘంలో చాలా మంది పెద్ద నీరు వీళ్ళందరూ కూడా తగ్గరూ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ బిలీవర్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల విశ్వాసుల మధ్యలో ఒక వయసుకి పరిమితం ఉన్న నాకు మీకు వాక్యపరిచర్ బోధించాలంటే మీరు కూడా నన్ను ఆ రీతిలో అంగీకరించండి దేవస్థానంలో అండి ఒక ఆత్మీయ నాయకుడు మాత్రమే కాకుండా ఆత్మీయ తండ్రి స్థానంలో ఎప్పుడైతే అంగీకరిస్తారో వాక్యం హృదయంలో ఎప్పుడైతే వెళ్తుందో ఈ సత్యములో ఈ సత్యవాక్యములో మీరు నిలుచుంటారు ఆమె చెప్పరే కొంతమంది ఫోన్ చేసి అంటున్నారు నాన్నగారు లేని స్టేజ్ మేము చూడలేకపోతున్నాం అందుకే రాట్లేదండి చర్చ అన్నారు ఏమండి ఇది నాన్నగారి స్టేజా జాషువర్ స్టేజా అండి ఇది ఇక్కడ ఎవరు నిలబెట్టినా ప్రభు వాడుకుంటాడు అందుకే సంఘంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య ప్రకారం జీవించడం నేటి దినాల్లో చాలా కష్టం నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే సంఘంలోకి వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు సేవకుడు ఎక్కడున్నాడో వెతుక్కోవాలంట అనే భావన నాకు ఉండేదండి ఎప్పుడు కూడా అందుకే మన చర్చకు వచ్చినప్పుడు యూ డోంట్ సీ ఎనీ బిగ్ పిక్చర్స్ ఒక పెద్ద కటౌట్ వేసుకొని నాలుగు కుర్చీలు వేసుకొని ఇక్కడ పెద్ద కడ్డి పెట్టి ఇది పరిశుద్ధ స్థలం ఇది ఇది మ్యూజిషియన్స్ ఇటు సింగర్స్ది ఇటు సేవకు కూర్చుంటాడు ఇటు సేవకులు కూర్చుంటారు ఇది ఇది చీఫ్ ప్రిస్ట్ ఇప్పుడు ప్రస్తుతం నేనే కదండి ప్రధాన కాపరిగా ఉన్నట్టుగా కుర్చీ మధ్యలో వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఐ డోంట్ ట్రై టు ప్రమోట్ ఎందుకంటే మందిరంకి వచ్చినప్పుడు ఎవరు కనబడాలంటే క్రీస్తు కనబడాలా మందిరం ఏం కనబడాలా క్రీస్తు ప్రేమ మీరు అనుభవించాలా మందిరంకి వస్తే ఏం జరగాలండి క్రీస్తు మాదిరిగా ఉండడానికి మీరు మరచబడి మార్చబడాలా ఇది ఆయన సేవకుడుగా నా తప్పన నేను ప్రభువుని ఏమడుతున్నా తెలుసండి ప్రభు నన్ను ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయట పంపిస్తావు సంఘాలు స్థాపించాలని అడుగుతున్నాను దిస్ ఇస్ మై డిజైర్ ప్రభు నేను కోరుకునే కోరిక ఏంటంటే ప్రభు ఇక్కడ నుంచి నన్ను ఎప్పుడు వెలపలికి పంపిస్తా నీ పరిచయం జరిగించడానికి ఆర్ వి బిల్డింగ్ ఆర్ కింగ్డమ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మన సామ్రాజ్యాన్ని మనం కట్టుకుంటున్నామా దేవుని రాజ్యాన్ని కడుతున్నామా వీ టుగెదర్ అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఆదివారం వచ్చి మీరు ఏదో తలకాయలు ఇచ్చేస్తే నేను చేతులు వేసి ప్రార్థన చేసి డోంట్ మేక్ ఇట్ రుచువల్ ఇది ఏదో అలవాటు పరంగా ఇది ఒక 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 ఆనవాలుగా చేసుకోకండి ఆయన సేవకుడుగా అన్న నా కోరిక ఏంటంటే మీరు ప్రార్థించేవారిగా మీరే పరిచయం జరిగించేవారుగా మీరు వాక్యం ప్రకటించేవారిగా మీరు సంఘాలు స్థాపించేవారుగా మీరు ఆత్మ ఎందుకు తీవ్రత వారి ప్రార్థించేవారిగా ప్రార్థన చేయాలా కన్నీటి ప్రార్థన చేయాలా విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఉచ్చరింప సక్యం కానీ మూలుగులతో మీరు ప్రార్థన చేయాలా ఉపవాస ప్రార్థన చేయాలి ఇటువంటి తీవ్రత కలిగిన విశ్వాసులుగా మిమ్మల్ని ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక మహిమగల సంఘముగా మీరు తీర్చిదిద్దుపడాల గట్టిగా ఆమె చెప్పరే వద్దండి అలా వద్దా వద్దంటారా ఒక డ్యూటీ లాగా సండే వచ్చేద్దాం అటెండెన్స్ ఇచ్చుకొని వెళ్ళిపోదామంటారా లెట్స్ బిల్డ్ అవర్ సెల్స్ యాజ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో అట్టి రీతిగా నన్ను నేను కట్టుకుంటూ ప్రభువా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రతి తల్లులు ప్రతి తండ్రులు ప్రతి యవన బిడ్డలందరూ కూడా ఆత్మ శక్తివంతముగా స్టెఫెను ఆహారం వడ్డించడానికి అభిషేకించబడ్డాడు కానీ ప్రభు గురించి సాక్షిగా ఇలా నిలబడ్డాడో ఫిలిప్ కూడా ఆహారం వడ్డించడానికి అభిషేకించబడ్డాడు కానీ ప్రభు గురించి సాక్షికి వెళ్ళని నిలబడ్డాడు నీవు 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 మీరందరూ కూడా ప్రభు గురించి అలాగే సిద్ధపడాలి నంబర్స్ డస్ నాట్ మ్యాటర్ టు గాడ్ ఈ సంఖ్య దేవుడు చూడండి ఇండివిజువల్ దేవుడు చూస్తాడు అబ్రహాం ఎన్నుకున్నాడు ఇస్సాకు ఎన్నుకున్నాడు యాకోబు ఎన్నుకున్నాడు యూదాని దేవుడు ఎన్నుకున్నాడు యూదాని వ్యక్తిగతంగా దేవుడు ఎన్నుకోలేదండి అతని గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఆమె దేవుడు మీతో మాట్లాడుచున్నాడా ఎస్ మతాధిపతుల్ని వ్యతిరేకించట్లేదండి సత్యాన్ని బోధిస్తున్నాడు అన్యుల్ని వ్యతిరేకించట్లేదండి సత్యాన్ని బోధిస్తున్నాడు సద్కిల్ని వ్యతిరేకించట్లేదండి సత్యాన్ని బోధిస్తున్నాడా అందుకే అగా ప్రవక్త వచ్చినప్పుడు నేను బంధించేస్తారు విషయం అంటే బంధించడం కదే బాబు నేను మరణించడానికైనా సిద్ధపడ్డాను దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ పౌల్ పౌల్కున్నటువంటి ఆ యొక్క దృఢమైన కమిట్మెంట్ మనం కూడా అటువంటి కమిట్మెంట్ కలిగి ఉందామా ఉందామా నేను కూడా రోమి ఇండియన్ పౌలు ఎప్పుడైతే చెప్పినాడు వెంటనే సెంచూరియన్ శతాధిపతి వెళ్ళి సహస్రతార్థి చెప్పినప్పుడు ఇతను ఏమి చేయకూడదని అక్కడ ఆగిపోయి ఆ తర్వాత ఆ సందర్భంలో బయట ఇతను ఇంకా చరస్థాల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయబడ్డప్పుడు అరెస్ట్ అంటే ఎక్కడ జరుగుతుందండి పోలీస్ స్టేషన్ ఉన్నాడు బయట పోలీస్ స్టేషన్ బయట ఒక నలభై మంది అన్నపానం పుచ్చుకోకుండా పౌలు బయటికి వస్తే చంపేద్దాం రేపొద్దున మళ్ళీ పిలిపిద్దాం బయటికి డిస్కషన్లు పెడదాం మళ్ళీ కూడా పౌలు ఏం సత్యం చెప్తాడో అని చెప్పి బయటకు పిలిపిద్దాము ట్రాప్ వేస్తారండి ఏంటి పౌలు మళ్ళీ బయటకు పిలిపిద్దాము బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే పునరుద్ధరణ క్రీస్తు బోధిస్తాడు కదా అప్పుడు నేను ఎట్లో రకంగా చంపేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు పౌలు మేననులుడు విని లోపలికి వచ్చి పౌలకి చెప్పినప్పుడు పౌలు విషయాన్ని సెంచురీని చెప్పారండి శతాధిపతికి చెప్పినప్పుడు ఈ శతాధిపతి చీఫ్ కమాండర్కి చెప్తాడు సహ శతాబ్దికి చెప్పినప్పుడు ఆయన వెంటనే క్లౌదియాకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ ఒక హండ్రెడ్ పీపుల్ని మెన్ తర్వాత టూ హండ్రెడ్ పీపుల్ విత్ స్పియర్ అదైతే ఎనభై మంది రథాల్ని రౌతుని రెడీ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడ పంపిస్తారండి చూడండి ఆ మాట ఎక్కడ ఉంది చూడండి ఇరవై ఆరు దగ్గరికి ఇరవై మూడు ఇరవై ఆరు మహాఘనత వహించిన అధిపతైన ఫెలిక్స్కు క్లౌదియా లూసియా వందనములో అక్కడ లెటర్ రాస్తున్నాడు క్లాడియస్ అనే పర్సన్ ఫిలిక్స్కి లెటర్ రాస్తున్నావు ఏంటంటే ఈ యూదులు ఈయనను ఎందుకు చంపుదామనుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు కొడదామనుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఇదేదో నువ్వే తేల్చాయి బాబు ఎందుకంటే ఈయన రోమా సిటిజన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఫిలిక్స్ దగ్గరికి పంపిస్తాడు ఇక్కడ ఈ పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను మతంతో ఇబ్బందులు వచ్చిన మతాధికారులతో ఇబ్బంది వచ్చిన సద్దుకీయులతో ఇబ్బంది వచ్చిన అన్ని జనులతో ఇబ్బంది వచ్చిన పౌలు ఏం చేయడానికి ప్రయత్నం చేసాడండి సత్యంలో నిలుచున్నాడు సత్యాన్ని ప్రకటించాడు నా కోరిక అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిది అధ్యయం నాన్నతో చెప్పిద్దాం అనుకున్నానండి అదే చెప్పే నాన్నగారు బతుకున్నప్పుడు పౌలు జీవితం అంతా కూడా ఇరవై ఏడు ఇరవై అధ్యయంలో అద్భుతంగా కనబడుతుందండి పౌలు జీవితం అంతా కూడా సత్యంలో నిలుచుండి సత్యాన్ని ప్రకటించడం ఇంత గొప్ప తీర్మానానికి తన ప్రాణాన్ని కూడా పానార్పణంగా పోయపడడానికి కూడా పౌలు వెనకాలేదు మనం కూడా రాబోతున్న దినాల్లో ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చండి వీటన్నిటిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి ఐ మీన్ ఒక వ్యక్తిని చెప్తాను ఖ్యాతి బక్లీ అని ఒక స్త్రీ ఉందండి ఈజ్ నాట్ అంటే ఆ సంబంధమైన సాక్ష్యం గురించి కానీ నేను చెప్పేది కానీ ఆమెకి బాండ్ డెఫ్ అనమాట డెఫ్ అంటే వినికిడి లేదు బాల్యం అంతా అలాగనే తన పెరిగింది దాని తర్వాత ఈ టెక్నాలజీ వచ్చిందండి ఇయర్ ఇవి వచ్చినది వినడానికి అవి కొంత వినికిడి అవకాశం ఉన్న సందర్భం దాని తర్వాత ఇంకా బెటర్ అయినలే నా జీవితం అన్నప్పుడు ఒకసారి బీచ్కి వెళ్ళిందంటండి వెళ్ళినప్పుడు అక్కడ తన తనపై నుంచి వెళ్ళిపోయిందంట తన శరీరం పై నుంచి వెళ్తే అక్కడ ఒక ఐదు సంవత్సరాలు నలిగిపోయిందన్నమాట ఫైవ్ ఇయర్స్ ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ నుంచి దాటొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఇక నా లైఫ్ బెటర్ అయిపోతుంది ఇంకా ప్రోగ్రెస్ చేద్దామని అనుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే సర్వికల్ క్యాన్సర్ అని చెప్పారంట సర్వికల్స్ క్యాన్సర్తో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రతిదినం కూడా పోరాడుతూ అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తన పేరు ఖ్యాతీ బక్లీ ఒకసారి చదవండి కేఏటీహెచ్ వై బియూసీకే ఎల్ఈవై మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి గూగుల్లో ఇంటర్నెట్లో వెళ్ళి ఆమెను ఎక్స్ప్లోర్ చేయండి ఈరోజు అనేక ఒక మోటివే మోటివేషనల్ స్పీకర్గా ఉందండి ఎన్నో అవార్డ్స్ పొందుకుందామె తన జీవితంలో క్యాన్సర్ యాక్సిడెంట్ వినికిడి సరిగ్గా నేటి వరకు లేదండి కానీ అనేక బోధిస్తుంది ఏమంట తెలుసండి ఆమె ఒక స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె షీజ్ అ వైట్ ఉమెన్ ఒక ముసలిడైన అయినా ముసలి వ్యక్తిగా ఉన్న జాన్ అనే పర్సన్ ఆయన ఈజ్ అన్ ఆఫ్రికన్ తను వాటా వేసుకుందంట తను ఆశ్చర్యపోయాడంట నేను ఎవరినో తెలుసా అంటే అవును తెలుసానంట నేను నల్లవాడిని కానీ నువ్వు యువర్ వైట్ నువ్వు తెల్ల వ్యక్తి కదా ఇదంతా అందరు మాట్లాడుకుంటారు ఈ విషయాన్ని గురించి ఏమనుకుంటారో నీ గురించి రేపటి నుంచి అని చెప్పి ఈమెతో ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంటే ఈమె చక్కగా సమాధానం చెప్పింది ఈ కథంతా పక్కన పెట్టేయండి ఇప్పుడు చెప్పే మాట ప్రాముఖ్యమైంది ఓకే ఈమెమన్నా తెలుసా అందరూ నీ గురించి ఏమనుకుంటారో నా గురించి ఏమంటారో రేపటి నుంచి తెలుసా అంటే ఏమన్న మాట ఏంటంటే బాబు నాకు వినబడదా ఎవరు ఏమనుకుంటారు నాకు వినబడదు చిన్నప్పటి నుంచి నాకు వినబడదు పట్టించుకోలే జీప్ నా పై నుంచి వెళ్ళిపోయింది ఈమెకి ఏమైపోతుంది అందరు అనుకున్నారంట నాకు వినపడలేదు నాకు క్యాన్సర్ వచ్చింది పదిహేను సంవత్సరాల నుంచి నేను క్యాన్సర్తో ఫైట్ చేస్తూ ఆహార పదార్థ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నాను అసలు అనుకున్నారంట నాకు వినపడలేదు అందుకే లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను ఒక్క వీడియో పెడితే ట్వంటీ మిలియన్ పీపుల్ చూస్తారంట అండి వీడియోని ఇరవై మిలియన్ పీపుల్ మంది చూస్తారంట ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రభావితం చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఎవరేమన్నా నాకు నాకు వినపడదు మత పెద్దలు ఏమనుకున్నా మతం ఏమనుకున్నా మన బంధువులు ఏమనుకున్నా అన్ని జనాంగం ఏమనుకున్నా దాన్ని మన పడచపరిని పెట్టాలండి పక్కన పెట్టేసేయాలి ఎవరి స్వరం మాత్రం నీకు నిలబడాలండి ప్రభు అయిన యేసు క్రీస్తు స్వరం మాత్రమే వినబడాలి దెర్ఆర్ సమ్థింగ్స్ దట్ నీట్ టు లివ్ సమ్ థింగ్స్ దట్ క్లింగ్ అప్ ఆన్ కొన్ని విషయాలు నీవు వదిలిపెట్టాలి కొన్నిటిని నీవు దృఢముగా పట్టుకోవాలి ఆకాను విషయంలో ఆకాను విషయంలో ప్రభు చెప్పిన మాట యహోష్వా గ్రంథం చదవాలి ఈ రెండు మాటలు మీకు చెప్పి ముగిస్తాను ఏడు పదమూడు యోహోశువ జోషువ చాప్టర్ సెవెన్ వర్స్ థర్టీన్ నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది ఇజ్రాయల్ దేవుడైన యహోవ సెలవు ఇచ్చిందేమనగా ఇజ్రాయల్ అర మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు మీరు దాన్ని మీ మధ్య ఉండకున్నట్లు నిర్మూలన చేయవరకు వరకు మీ శత్రు ఎదుట మీరు నిలవలేరు మీలో ఏదో ఒకటి ఉందంట ఏంటంటే అది శాపగ్రస్తమైనది అది ఒకటి ఉందంట అది మీ దగ్గర నుంచి తొలగిపోయే వరకు మీరు శత్రులపైన మీరు గెలవేరు లేరు ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో శాపగ్రస్తమైనది కర్సన్ ఉంది ఇంకో దాంట్లో బార్ ఉంది అంటే నిషిద్ధమైనది అపవిత్రమైనది శాపగ్రస్తమైంది దేవునికి అయిష్టమైంది అది నీలో ఉన్నంత వరకు నువ్వు శత్రువుని నీవు జయించలేవు ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు కదా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి ఎందుకంటే మీ దగ్గర శాపగ్రస్తమైంది ఏదో ఒకటి ఉంది అది తీసేసేయండి బయటికి తీసేంత వరకు మీకు శత్రుల పైన ఏ విజయం కూడా రాదు నీ జీవితంలో విజయోత్సాహంతో నీవు ముందుకెళ్ళాలంటే ప్రభువు కైష్టమైంది నీ హృదయంలో కానీ నీ మనసులో కానీ నీ శరీరంలో కానీ నీ ఆలోచనలో కానీ నీ తలంపులో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఆ శాపగ్రస్తమైనది నీ దగ్గర నుంచి తొలగించేసే విజయం వెంబడి విజయం నీకు వెనక పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది రిమూవ్ దట్ శాపగ్రస్తమైనది రిమూవ్ దట్ ఈజ్ బాడ్ అంటే నిషిద్ధమైనది నీలో ఏదైనా ఉన్నదా అని నేను ప్రశ్నించే దానికంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో ప్రభు ఆ ఒక్కటి ఉంది నాలో తీసేసి ఇక నేను నిలబడగలుగుతాను విశ్వాసంలో నిలకడగా నిలగలుగుతాను టూ మనీ స్క్రిప్ అవసరం లేదండి ఈ ఒక్క మాట చాలేదా మీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఈ ఒక్క మాట చాలేదండి పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు ఒక్క వెలుగు ఫ్లాష్ లైట్ ఇట్లా వచ్చేసిందండి అంతే ప్రభువు నిలబడ్డాడు అదే మాట్లాడుతున్నాడు ఆకాన్ని తీసుకొచ్చేసాడు అందుకే ప్రభు అన్నాడు అసలు ఎరుకో నుంచి మీరు ఏం తీసుకురావద్దాయా అది ఏ వెండి బంగారం ఏం తెచ్చినా మందిరానికి కనిపించేసాడు మీరు ఒకడు కూడా ముట్టుకోద్ద ఆకాని ఎత్తుకొచ్చేసాడు దేవుడు తెలియదంటారా డస్ గాడ్ నో ఎవ్రీథింగ్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ దేవుడికి సమస్తము తెలుసా కొన్ని తెలుసా అండి మనం నమ్మేది ఏంటంటే దేవుడికి కొన్ని తెలుసుకో ప్రభావా నా గురించి అంతా తెలుసుకోకు నువ్వు నా అనారోగ్యం ఉంది అది తెలుసుకో నాకు బాధ ఉంది తెలుసుకో నాకు అవసరం ఉంది అది తెలుసుకో నాకు బండి కావాలి తెలుసుకో నాకు ఇల్లు కావాలి తెలుసుకో నా పిల్లలు అందరికంటే ఉన్నతమైన స్థానంలో అది తెలుసుకో గర్భఫలం తెలువు తెలుసుకో ఆయనేమంటాడు తెలుసా నీ అంతరంగ పాపములను ఐ నో వాట్ ఈజ్ ఇన్ యోర్ డీప్ మీ అంతరంగములో ఏముందో మీ హృదయాలోచనలు ఎరిగిన వాడు ఎవరంట కీర్తనకారు చేసే ప్రార్థన నీకు ఆయాసకరమైనది ఉంటే నా జీవితంలో తెలుపు ప్రభువా ఏం ప్రార్థన చేస్తుండండి లెట్ మీ నో నాకు తెలుపు ప్రభువ నేను ఒప్పేసుకుంటాను కానీ నన్ను నా చేయి విడుకు ప్రభువ అంటే ప్రభు తెలియపరిచాడు నువ్వు అడిగేవు కదా అందుకే వెయ్యి తరముల వరకు నేను నేను దీవిస్తానన్నాడు దేవుడు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అధికారము రాజదండము దాబి వంశాల నుంచి దేవుడు తీలేదండి శాపగ్రస్తమైంది నీ దగ్గర దేవునికి అయిష్టమైంది ఏదో ఒకటి ఉంది తీసేసే విజయ బాటలో నువ్వు నడుస్తా దేవునికి అయిష్టమైంది సౌల దగ్గర ఉంది ఒకటే ఆయన హింసించాడు సంఘాన్ని హింసించాడు ఒక్క వెలుగు మార్చబడింది సిద్ధపడదామా అయిష్టమైంది ఏది నీలో దేవుని విషయంలో అపనమ్మకస్తులు ఉంటాం కొంతమంది అన్ ఫైత్ఫుల్ ఇన్ థైట్స్ దశంభాగం విషయంలో అపనమ్మకస్తులుగా ఉంటాం సమయం విషయంలో అపనమ్మకస్తులుగా ఉంటాం ప్రభుని ప్రేమించే దాంట్లో అపనమ్మకస్తులుగా ఉంటాం అసలు మీకు ఒక విషయం తెలుసా అండి బల్లా తీసుకోవాలంటే రెండు చేయాలి ఆయన శిల్వ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరణాన్ని ప్రచురించాలి ఇట్టివాడే యోగ్యుడు మరి ప్రచురించే విషయంలో నమ్మకంగా ఉన్నామా ఆర్ వి ఫెయిత్ఫుల్ ప్రొక్లైమింగ్ హిస్ క్రాస్ టు ద లాస్ట్ నశించుచున్న వారికి ఆయన సిల్వను ప్రచురించుచున్నావా పాల్కుండే లైఫ్ స్టైల్ మనలో ఎవరికైనా ఉందా అండి హిజ్ ఫిల్త్ హివ్రిచ్ ఓడలు ఉన్నాయి పావులకు ధనం ఉంది సిరి సంపద ఉంది నేను స్పాన్సర్ చేస్తాను మీటింగ్లు మీరు పెట్టాలని ఆ పోస్టులకు చెప్పలేదండి అసలు నేనే వస్తాను దెబ్బలైనా బంధించడం మాత్రమే కాదు మరణించడానికి కూడా నేను వెళ్ళిపోతాను వచ్చాడు బంధించబడ్డాడు దెబ్బలు తిన్నాడు అంత త్యాగం లేదండి చిన్న విషయాలు విశ్వాస దగ్గర నుంచి కోరుకునేది ప్రభు వాక్య పరిచర్య చదవాలా ప్రార్థించాలి సంఘంలో నమ్మకంగా ఉండాలా మన ధనములో నమ్మకంగా ఉండాలా మన జీవిత విషయంలో సజీవయాగంగా దేవుడు సమర్పించుకోవాలి అతి ప్రాముఖ్యమైంది సంఘం పట్ల ప్రభు నాకు అప్పగించిన బాధ్యత ఏంటంటే మిమ్మల్ని శిష్యులుగా చేయమన్నాడు ప్రభు ఏంటంటే అనేకుల కొరకు ప్రయోజకరంగా నీ స్వరాన్ని దేవుడు ఉంచాలని నీ జీవితము ఒక సాక్ష్యంగా నిలబెట్టాలని ప్రభు కోరుతున్నాడు అదే సంఘం పట్ల ఉద్దేశం అందుకే నేను ఇక్కడ దేవుడు నడిపించాడు డి యూ బిలీవ్ దాట్ నువ్వు నమ్ముతున్నావా సత్యాన్ని దేవుడు ఎందుకు నేను నడిపించాడండి అనేకులకు నీ జీవితం ద్వారా ప్రభావితం చేయబడ్డానికి ప్రభు నిన్ను ఇక్కడ నడిపించాడు ఆ సత్యంలో నిలబడదాం ఇదే ప్రార్థనలో బల్లాగురు సిద్ధపడదాం అందరం కూడా యోగ్యమైన వారిగా శాపగ్రస్తమైంది